మీరు ఏమేం కామన్ ఎస్ కోరుకుంటున్నారు ఒక మేధావిగా ఒక బహుజనవాదిగా కామన్నెస్ అంటే ఎందులో ఎందులో కామన్ ఎస్ కోరుకుంటున్నారు మేము ప్రతి రంగంలో సమానం కోరుకుంటాం కామన్నెస్ ఏ ఏ సమానం కోరుకు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఆర్థిక అవకాశాలు ఇవాళ లక్ష రూపాయలు బీసీలకి ఇస్తున్నారు ఉదాహరణకి లేదా కేంద్ర ప్రభుత్వం కూడా బీసీల కోసం ఇరవై మంది మంత్రుల్ని పోయిన విస్తరణలో ఓబీసీలకి సామాజిక న్యాయం చేసిన వాటి ఉంది అరే నా కుల జనగణ ఏవా కుల దామాసర రీతిలో నాకు రిజర్వేషన్లు లేవని ఓబీసీలు ఎప్పటి నుంచో ఓట్లాడుతున్నారు బీసీ ప్రధాని ఆయన బీసీ ప్రధాని అయితే ఈ బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి కానీ బీసీ రిజర్వేషన్ చట్ట సభలు ఎందుకు తీసుకురావట్లేదు అలాంటి ప్రతిపాదనలో రావట్లేదా బీజేపీ నుండి ఎక్కడ ఎక్కడ రాలే కుల జనగణన రెండు వేల పదిలో మేము ఇది బీజేపీ అధికారంలోకి వస్తే మేము కుల జనగణ చేస్తామని కాంగ్రెస్ మీద ఒత్తిడి తీసుకొచ్చాను అదే ఇరవై ఒకటికి వచ్చేవరకి అదే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో అఫిడివేట్ ఇచ్చింది మేము చేయలేము అని అంటే ఎందుకు ఏ కారణం చెప్పారు వాళ్ళు వాళ్ళు సెన్సిటివ్ ఇష్యూ అన్నారు ఆ తర్వాత అంత వ్యవస్థ లేదు అది నువ్వు ప్రభుత్వం దేశాన్ని ఒక్క జనాభా లెక్కలు తీయలేని మిగతా పదవులన్నీ మిగతా పనులన్నీ ఎట్లా చేస్తావు దిగిపోవచ్చు కదా చేతకానప్పుడు ఆ వ్యవస్థ లేనప్పుడు దిగిపోవచ్చు కదా నువ్వు రెండు వేల పదిలో నువ్వు ఎట్లా డిమాండ్ చేసినావు అంటే నువ్వు అధికారంలో ఉంటే ఒక రకంగా అధికారంలో లేకపోతే మరో రకంగా నువ్వు ఓబీసీ ప్రధానమంత్రి అయితే మండల్ కమిషన్ చెప్పింది అంతకుముందు కాకా కళ్యాణ కమిషన్ చెప్పింది రిజర్వేషన్లు పెట్టాలి రిజర్వేషన్ సవరించాలి ఆ సమాన అవకాశాలు ఇవ్వాలంటే జనాభా లెక్కలు తీసి ఆ నిష్పత్తిలో చేయాలని చెప్పిండు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి కుల జనగణే తప్ప మేము ఏమంటాం అంటే ఓబీసీల జనగణనే చేయమనట్లే అన్ని కులాలే చేయాలి ఎందుకు ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు తెలవాలి ఇవాళ వాళ్ళు ఒకడు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఉద్యోగం కోసం అమెరికా పోయిడు అమెరికా పోతే ఒక పిల్ల నీడ పెళ్ళి చేసుకుంటాడు ఆమె కూడా అమెరికా పోతుంది వృద్ధ తల్లిదండ్రులను కూడా అమెరికా తీసుకుపోతున్నాడు వా ఈ దేశంలో వాళ్ళ జనాభా తగ్గిపోతున్నది మన జనాభా పెరుగుతున్నది బహుజనులు ఒకరికి ఒకరికనంటే ఇద్దరికి అంటున్నారు ఇద్దరికనంటే ముగ్గురు అంటున్నారు ఆడపిల్ల కోసం కంటున్నారు మగపిల్ల కోసం అంటున్నారు కనుక మనం ఈ దేశం వదిలిపెట్టిపోయే పరిస్థితి లేదు నిజమైన దేశభక్తులు బహుజనలే ఈ దేశం దాటిపోతలేరు ఒకవేళ పోయినా మళ్ళీ వచ్చి ఈ దేశం కోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఉంటుంది కనుక ఇంకేం ఇంకేం కామన్నెస్ ఇంకేం సమాన అవకాశాలు కోరుకుంటుంది విద్య ఉద్యోగం వైద్యము ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక కామన్నెస్ కావాలి అది ప్రజలు మెజారిటీ ప్రజలకు ఏది ఉంటే అది పెట్టాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మెజార్టీ బై మైనార్టీ కనుక మెజార్టీ ప్రజలు సంస్కృతి ఏమున్నది అంటారు కాబట్టి మా హిందువుల సంబంధించిన సంస్కృతిని హిందువుల్లోనే కామన్నెస్ లేదు హిందువులోనే డిస్క్రిమినేషన్ వివక్ష ఉన్నది నిచ్చిన కుల వ్యవస్థ ఉన్నది దీన్ని కామన్ చేయి ఫస్ట్ అందుకే కామన్ చేయడం అంటే ఒకటే చేయాలి కదా హిందువులంతా ఒకటే కులంగా ఉండాలి హిందువులంతా ఒకే ఆచార వ్యవహారాలు ఉండాలి హిందువుల మధ్యన అందరి మధ్యన పెళ్లిళ్ళు లేకుండా పెళ్లి కామన్నెస్ అంటే ఒకటే కదా ఆడమగ ఆడమగకి వాళ్ళ ఇద్దరు అవసరం పరస్పరం అవసరాలు ఉంటాయి కనుక దానికోసం పెళ్లి అవసరం మన జాతి పునరుత్పత్తి కోసం పెళ్లి అవసరం కనుక మానసిక శారీరక సామాజిక సాంస్కృతిక అనేక విషయాల్లో కూడా కామన్నెస్ వచ్చినప్పుడు మాత్రమే కామన్ హిందువులు కామన్ కాదు హిందువులు కామన్ కాదు ఒక అంటచబుల్ హిందూ మాదిగా ఆయన గుడి కట్టొచ్చు పునాది దవ్వచ్చు పునాది రాయి వేయవచ్చు సున్నాలు వేయచ్చు చాకలొళ్ళు మంగళు సున్నా వేయొచ్చు వాయిద్యాలు కొట్టచ్చు కానీ పూజ కాడికి వరకు బాపనయన ఉంటాడు వచ్చే వరకు మంగలాయన ఉంటాడు ఇది ఆ కామన్నెస్ ఆ బాపనయన బాజ కొట్టాలి ఈ చాకలైన పోయి మంత్రం చదవాలి ఆ మంత్రము సంస్కృతంలో అయితేనే పవిత్రత సైంటిటీ ఉంటుందా సంస్కృతం ప్రజల భాష కాదు బాపనలు కూడా ఈరోజు ఇంట్లో మాట్లాడుకోవట్లేదు కేవలం పూజలు పునస్కారాలకి ఆల్ ఇండియా రేడియోలో సంస్కృత వార్తలు ఐదు నిమిషాల కోసం సంస్కృతం చదువుతున్నారు అది ఒక ఉపాధి అవకాశం అంతేకాదు కాలేజీలలో కూడా స్టూడెంట్స్ సంస్కృతం రెండో భాష తీసుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయంటారు అక్కడ సిలబస్ తక్కువ ఉంటుంది ఆ సిలబస్లో ఏబీసీలో మనం ఎల్కేజీలో ఏం చదువుకుంటామో వాడు ఇంటర్మీడియట్ డిగ్రీలో అదే అవుతాడు అక్కడ నుంచే ప్రారంభం అవుతుంది కనుక ఆ సిలబస్ తక్కువ ఉంటుంది కనుక అక్కడ మార్కులు ఎక్కువ వస్తాయి మార్కులు ఎందుకు ఎందుకు ఎక్కువ వస్తాయి అంటే ఆడ పాఠం చెప్పడైనా సంస్కృతం చదువుకున్న బాపనైనా బాపన వాళ్ళకు ఉపాధి అవకాశాలు కావాలి కనుక సంస్కృతంలో ఎక్కువ మార్కులు ఇస్తే ఎక్కువ మంది ఆప్ట్ చేస్తారు అక్కడ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇది కూడా ఒక కుట్ర ఇది ఇక్కడ కామన్సెషన్ లేదు కదా తెలుగు చదువుకున్నటికి సంస్కృతం చదువుకున్నప్పటికి ఈక్వల్గా మార్కులు రావాలి కదా సిలబస్ ఈక్వల్గా ఉండాలి కదా సో లేదు సో ఇది భారతదేశం భిన్న జాతుల భిన్న సంస్కృతుల భిన్న ఆచార వరాలు ఉన్నటువంటి సమాజం భారత సమాజం ఈ భారత సమాజంలో అన్ని కులాలు జాతుల మధ్య ఉన్నటువంటి కామన్స్ తీసుకో వాళ్ళు ఒకే ఒకే దేశం ఒకే భాష అని కూడా అంటారు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదు ఇవాళ హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ నా మాతృభాష కాదు హిందూ తమిళము ఇంకోటి మాతృభాష అన్ని భాషలకి సమాన హోదా ఇస్తే కామన్నెస్ నువ్వు భారత పరిపాలనా విధానము ఇంగ్లీష్లో లేదా హిందీలో ఉంటుంది హిందీ నాకు పరాయి భాష కదా నేను ఎన్నే భాషా శాస్త్రం చదువుకున్నాను ఎట్లా పరాయి భాష అవుతారు భారతదేశం భాష అని వాళ్ళు అంటున్నారు భారతదేశం అంతా ఒకే జాతి ప్రజలు లేరు కదా మీ అమ్మ భాష మా అమ్మ భాష తెలుగు ఇంకోటి భాష కన్నడ ఇంకోటి బెంగాలీ మన మాతృభాషలో మనం అద్భుతంగా మనం చదవగలం ఎక్స్ప్రెస్ చేయగలం అర్థం చేసుకోగలం కానీ హిందీ భాష నాకెట్లా మాతృభాష అవుతుంది నాకు అది సవితి తల్లి భాష అది నా భాష కాదు పరాయి భాష అది హిందీ వాళ్ళకి అయితే స్వతంత్రం వచ్చినప్పుడు అక్కడ ఢిల్లీ కేంద్రంగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోవడం జరిగిన వాళ్ళు ఆ ప్రభుత్వం నెహ్రూ కానీ ఇట్లాంటి రాజేంద్రప్రసాద్ కానీ వాళ్ళంతా కూడా హిందీ బెల్ట్లో ఉన్నవాళ్ళు కనుక అప్పుడు హిందీ వాళ్ళ భాషని వాళ్ళు అఫీషియల్ లాంగ్వేజ్ చేసుకున్నారు అధికార భాష చేసుకొని మన మీద రుద్దిండు త్రిభాషా సూత్రం ఉంది మనకి ఇంగ్లీషు హిందీ తెలుగు అని మరి నార్త్ ఇండియాలో మన తెలుగు నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తమిళ నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు త్రిభాష అంటే రెండు భాషలు నేర్చు రెండు భాషలు కామన్ అయ్యి మూడో భాష డిఫరెంట్గా ఉంది కదా కనుక పద్దెనిమిది రాజ్యాంగం గుర్తించిన పద్దెనిమిది భాషలలోకు సమాన హోదా ఉండాలి అన్ని ప్రభుత్వ పరితి పని విధానం అంతా కూడా అన్ని భాషల్లో జరగాలి అది కామన్నెస్ ఓకే అండి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ పేరుతోటి బీజేపీ ఒక రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని కొంతమంది అంటున్నారు కాదు కాదు మేము భారతదేశంలో ఒక సామాజిక సమానత్వం కోసం ఒక కామన్నెస్ కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తున్నామని బీజేపీ వాళ్ళు అంటారు రెండిట్లో ఏది ఏది కరెక్ట్ జనం నమ్మాలి రెండు రెండు కరెక్టే కరెక్టే అండి ఎందుకంటే భారతదేశంలో కామన్నెస్ తీసుకురావాలని చెప్పేది ఒక ట్వంటీ పర్సెంటే బీజేపీ ఎయిటీ పర్సెంటేజ్ బ్రాహ్మణీయ విధానాన్ని అమలు చేయాలి ఈ వివక్షని వాళ్ళ మీద ఆధిపత్యాన్ని రుద్ది ఆ వివక్ష కొనసాగాలి అనేది ఇంటర్నల్గా ఉంటుంది ఇది ఎయిటీ పర్సెంటేజ్ బుద్ధిజీవులు అంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక స్కీములు ఉన్నాయి డిమాండ్ చేస్తున్నాయి కుల జనగరణ చెయ్యి నీ కామన్నెస్ లేదు ఇక్కడ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ ఉంది వర్ణ వ్యవస్థ ఉంది నువ్వు జనాభా లెక్కలు తీయి ఆ ప్రకారంగా ఓబీసీలకు చట్టసభల రిజర్వేషన్లు ఇ మండల్ కమిషన్లో నలభై సిఫార్సులు చేస్తే అప్పుడు సింగ్ ఒక్కటి రెండు ఒకటే ఒకటే తీసుకొని ఓబీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అన్నాడు ఆయన పెద్ద ఛాంపియన్ అయిపోయాడు ఆయన మనం నిజంగా మెచ్చుకోవాలి కానీ మిగతా ముప్పై తొమ్మిది సిఫార్సులను ఆయన ఎందుకు ప్రకటించలేదు ఒకటైనా అంతే ముప్పై అయినా అంతే నలభై అయినా అంతే మండల్ కమిషన్ ఇంటోటో అమలు చేస్తున్నామని ఎందుకు అనలేదు మండల్ కమిషన్ నెంబర్ వన్ ఆయన మండలి చెప్పిందంటే సామాజిక న్యాయము సామాజిక న్యాయం కుల జనగణన ద్వారానే వస్తుంది కుల జనగణ ద్వారానే రిజర్వేషన్లు ఉండాలి ఆ రిజర్వేషన్ల ద్వారానే వాళ్ళ స్థితి మారుతుంది రిజర్వేషన్ లేకపోతే నేను ప్రొఫెసర్ అయ్యేవాడిని కాదు జర్నలిస్ట్ అయ్యేవాడిని కాదు ఒక ఇన్ఫర్మేషన్ ఐఏఎస్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా అయ్యేటోని కాదు ఎందుకంటే నేను ఒక బ్రాహ్మణ టీచర్ కొడుకు సమానంగా ఎట్ట చదువుతావు వాడికి వేరే పనిపాటు ఉండదు బిడ్డను ఓ కూర్చోబెట్టుకొని చదువు చెప్తాడు మా అయ్యాడు అరే గొర్రెలకు అడిగిపో బర్రె కడిగిపో అంటాడు బడి వదిలిపెట్టినాక నువ్వు ఏం చేస్తావు సాయంకాలం రమ్మంటాడు సో ఈ పనిపాటలము ఉత్పత్తి కులాల వాళ్ళము సేవా కులాల వాళ్ళము మన జీవన విధానంలో మమేకమైనటువంటి పనులు చేసుకుంటూనే చదువుకోవాలి సో అక్కడనే నాకు రిజర్వేషన్ అవసరమైంది వాళ్ళు వాళ్ళతో నేను ఉద్యోగంలో కంపీట్ చేయలేను కనుక ఈ వ్యవస్థనే సమానం లేనప్పుడు సమానమైనటువంటి అవకాశాలు ఎట్లొస్తాయి కనుక కామన్నెస్ అనేది విద్యా వ్యవస్థలో ఉండాలి ఉద్యోగ వ్యవస్థలో ఉండాలి రాజకీయ ఆర్థిక అన్ని వ్యవస్థలో ఉండాలి అంబానీ కొడుకు అంబానీ మనవాడు నా కొడుకు ఒకటి ఎట్లయితారు ఆయన ముంబైలో ఎన్ని అంతస్తుల బిల్డింగ్ నలభై ఐదు అంతస్తుల బిల్డింగేమో బెడ్రూమ్ల వరకే కార్ పోతుంది కానీ నాకున్న సింగిల్ బెడ్రూమే కదా ఇంకోటికి గుడిసెళ్ళకి కూడా లేకపోతే డబుల్ బెడ్రూము మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా అన్నది అవి ఇవ్వలేదు ఇంతవరకు ఇచ్చిన ఈలోగానే కూలిపోతున్నాయి అది వేరే అంశం కానీ ఒకడికి అంత ఆస్తి ఉండడు ఎక్కడిది ఒకటికి లేకపోవడం ఇది ఉండాలి సంపదలో కామన్యుస్ ఉండాలి ఉత్పత్తిలో కామన్యస్ ఉండాలి అనుభవించడంలో ఆచరణలో కూడా కామన్యస్ ఉండాలి భారత ప్రజాస్వామ్యంలో అందరికీ సమానమైన హక్కు ఒకటి ఉంది ఎనిమిది ఫండమెంటల్ ప్రాథమిక హక్కులు ఉన్నా దాంట్లో బాగా సమానమైంది ఏంటంటే ఓటు హక్కు మాత్రమే బాబాసాబ్ అంబేద్కర్ అది యూనివర్సల్ ఫ్రాంచైజ్ చేసింది అందరికీ సమానమైన ఎడ్యుకేషన్లో డిఫరెన్స్ ఉంది ప్రాపర్టీ కూడా మొన్న ఫండమెంటల్ రైట్ ఉంది ఆస్తికు ఆ తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ కూడా డిఫరెంట్గా ఉంది నిన్న నిన్నటి మీడియా మనం చూస్తే ఆయన హీరో ఉన్నాడు కదా రామ్ చరణ్ రామన్ చరణ్ బిడ్డ భార్య బిడ్డను కన్నదంటే మీడియా అంతా పోయి అక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ అక్కడ చూపెడుతున్నది రో ఈ దేశంలో ఎంతమంది పిల్లల్ని కంటున్నారు ఎంతమంది పిల్లల్ని కనలేక ఆసుపత్రుల పాలవుతున్నారు మధ్యలో చచ్చిపోతున్నారు వాళ్ళకు ఈ సౌకర్యాలు లేకుండా చచ్చిపోతున్నారు అనేది మీడియాకు కనబడలేదా భావ ప్రకటన స్వేచ్ఛ కూడా డబ్బు ఒక రకంగా ఉన్నోనికి ఒక రకంగా ఇలాంటి వివక్ష పాటిస్తున్నది కనుక భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఒక చదువుకున్న ఆయన కారులో పోలీస్ స్టేషన్ పోతే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది ఒక గోచి పెట్టుకొని ఒక రైతు ఒక ఊరైనా ఒక మాదిగా అయినా ఒక చాకలైన పోతే అక్కడ ట్రీట్మెంట్ ఒక రకంగా ఉంటుంది ఒక రకంగా ఉంటుంది సో అందరికి కామన్నెస్ ఉండాలి కామన్ ట్రీట్మెంట్ కావాలా కాదా సో అన్ని విషయాల్లో కూడా కామన్నెస్ తీసుకొస్తే బీజేపీని నేను అభినందిస్తా కుట్రపూరితంగా ఈ కామన్ సివిల్ కోడ్ అనేది కేవలం మైనార్టీ మతాలని రాజకీయంగా వాడుకోవడం కోసం అయితే నేను సమర్థించాను